అందరికి నమస్కారం. నా పేరు వంశీ అండి. నేను ఉండేది విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. విశాఖపట్నంలో ఉంటున్నాం మేము. సో ఇది నా పరిచయం. నా వయసు 50 సంవత్సరాలు. నేను ఒక ఆధ్యాత్మిక పరిశోధకుణ్ణి. అంటే నేను నా జీవితంలో ఎంతో మంది మీద, మహాయోగుల మీద, వీళ్ళ మీద పరిశోధన చేసిన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ నేను. సో నేను ఈరోజు మీ అందరితో నా అనుభవాలు పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా అనుభవాలు మీకు ఏ విధంగా ఆయన ఉపయోగపడతాయి అది నిజంగా నాకు అదృష్టమే. సో ముందుగా ఇది నా పరిచయం. నేను చదువుకోవడం పూర్తవగానే, డిగ్రీ పూర్తి చేయగానే నేను ఆధ్యాత్మికంగా వెళ్ళాను. ఎంతో మంది హిమాలయ యోగుల మీద పరిశోధన చేశాను. 250 సంవత్సరాల వయసున్న యోగులను కూడా నేను కలిశాను. వాళ్ళు అంతకాలం, దీర్ఘకాలం జీవించడానికి ఏంటి, వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద నేను పరిశోధన చేశాను. విశాఖపట్నంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి, ఒక పరిశోధన సంస్థ ఉంది మాకు. దాని ద్వారా అసలు మనిషి ఎంతకాలం బతకగలడు, ఆరోగ్యంగా బతకాలంటే మనిషి ఏం చేయాలి అనే దాని మీద నేను చాలా మంది మీద పరిశోధన చేశాను. చాలా మంది నా యోగుల్ని కలవడానికి మేము ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. చాలా మందిని, వాళ్ళు వాళ్ళ అనుభవాలు కూడా రికార్డ్ చేశాము. అవన్నీ పుస్తకాల రూపంలో కూడా ఉన్నాయి. సో గత 25 సంవత్సరాల నుంచి నేను ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాలు వచ్చేటప్పటికే పూర్తిగా స్పిరిచువాలిటీలోకి వచ్చాను. అంటే గత 20-25 సంవత్సరాలు పూర్తిగా ఈ రంగంలోనే ఉన్నాను. సో ఇప్పుడు నేను పూర్తిగా ఆధ్యాత్మికంలోనే ఉంటూ వ్యాపారాలు అన్ని పక్కన పెట్టి ఎంతో మందికి ధ్యానం చెప్తూ వాళ్ళని ఆనందంలో, వాళ్ళ జీవితం ఆనందంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. ఇదండి నా స్టోరీ. అయితే నా వాయిస్ మరి ఎంతమందికి వెళ్తుందో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది. సో ఈరోజు మనం 5400 సార్ ఇప్పుడు స్కోరు. ఓకే, 45,000 మందికి నేను అనుభవం చెప్తున్నాను. ఇది నిజంగా అదృష్టంగా భావిస్తున్నా మీకు. నేను నాకేదో తెలుసని నేను చెప్పట్లేదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. నాకు ఏమీ తెలీదు. కాకపోతే నేను ఎంతో మంది దగ్గర సేకరించిన విషయాలు, హిమాలయ యోగుల దగ్గర నుంచి, అనేక మంది మహమ్మద్ ప్రవక్త శిష్యుల దగ్గర నుంచి, ఎంతో మంది క్రిస్టియన్ ఫాదర్ దగ్గర నుంచి, ఇలాగా ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ఒక వర్గానికి సంబంధించింది కాదు. నేను జీవితం అన్న దాని మీద పరిశోధన చేసి ఆ సందేశాలు మీకు ఈరోజు ఇవ్వడానికి వచ్చాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు మా మిత్రుడు లక్ష్మణరావు గారు. అండ్ సార్, మీ పేరేంటి సార్? వెంకటేశ్వర్ గారు. వీరి ద్వారా మనం, నేను మిమ్మల్ని కలిసే భాగ్యం దొరికింది. అయితే ఇప్పుడు మేమందరం, అంటే నేను ఇప్పుడు ఒడ్డును కూర్చొని లోపల కూర్చున్న వాళ్ళకి, పేషెంట్స్ కి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, చాలా మంది మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, బయట నుంచి మీరు ఎన్నని చెప్తారు, ఇక్కడ ఉంటే మా బాధ మీకు తెలుస్తుంది అన్న భావనలో మీరు కొంతమంది ఉండొచ్చు. అది అది సహజమే. అది అయితే నేను మీ కోణంలోనే చెప్తాను. ఎందుకంటే నా దగ్గర అనేక వేల మంది, దాదాపు 10 లక్షల మంది ప్రజలను నేను ఇంటర్వ్యూ చేశాను. 10 లక్షల మంది ప్రజల అనుభవాలు విన్నాను. ఆ వాటిల్లో నుంచి నేను ఏరి నేను ఈరోజు మీకు చెప్తాను. నా మాటలో ఏమి ఇవ్వాలి మీకు ఈరోజు అంటే, కేవలం మీ జీవితం యొక్క వెలుగునివ్వాలి, అదే నేను కోరుకుంటున్నాను. ఇంకా మరేమి కాదు. అంటే జీవితం యొక్క వెలుగు, జీవితం అద్భుతంగా ఉంటుంది, మన జీవితం సంతోషంగా ఉంటుంది, మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, మనం పేషెన్స్ కాదు, మనం తిరిగి మన కుటుంబంలోకి వెళ్తాము అన్న గొప్ప తేజస్సు మీకు రావాలి. అదే నేను మీ దగ్గర కోరుకుంటున్నాను, వస్తుంది కూడా. సో ముందుగా అసలు ఫస్ట్ కొన్ని సంఘటనలు చెప్పుకుందాం మనం. నా జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ముందుగా, మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, కాలానికి సరెండర్ అవ్వడం. ఇది మొట్టమొదటి పని, అంటే అంగీకరించడం అన్నమాట. ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి. ఎక్కడ నరకము లేదు, ఎక్కడ స్వర్గము లేదు. మనం ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని అంగీకరించడమే స్వర్గం, ఆ పరిస్థితిని అంగీకరించకపోవడమే నరకం. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా నేను మీకు ఏం చెప్తున్నానంటే, నరకము స్వర్గం అన్న పాయింట్ చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది మీరు అంటారు, మీకేమండి హాయిగా ఉన్నారు, మేము ఇక్కడ నరకం అనిపిస్తున్నాం అని అంటారు. కానీ నిజంగా చెప్తే ఇక్కడ బయట ఉన్నవాడు కూడా నరకంలోనే ఉన్నాడు. ఇంకా మీకన్నా నయ్యం, మీకు చుట్టూతా డాక్టర్ సెక్యూరిటీ ఉంది, మీ చుట్టూతా ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపలా ఉంది,
నిజంగా డాక్టర్లు దేవుళ్ళు అంటారు, వైద్యో నారాయణో హరి అంటే ఇదే అర్థం. ఆ డాక్టర్స్ దేవుళ్ళలాగా మీ చుట్టూతో కాపలా ఉన్నారు, మీ చుట్టూతో సెక్యూరిటీ ఉన్నారు, మీ లోపల చిన్న క్రిమి కూడా రాకుండా ఉన్నారు. కానీ ఇక్కడ బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మీరు రక్షణలో ఉన్నారని ఒక రకంగా చెప్పాలి. అంటే మనం ఎక్కడ ఉన్నామో దాన్ని ప్రేమించడం ప్రారంభిస్తే అది అది స్వర్గం అవుతుంది. మీరు స్వర్గంలో తీసుకెళ్లి పెట్టినా దాని పట్ల ఇష్టం లేదనుకోండి, అది నరకంగానే భావిస్తాం. అందుకని ఇప్పుడు మీరున్న ప్రదేశం నాకు తెలిసి మీరందరూ ఒక హాల్లో ఒక బెడ్స్ మీద డాక్టర్స్ ఏదో టైంలో వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం, లేకపోతే ఎవరు పలకరించిపోవడం, ఒంటరిగా ఉండడం, మెయిన్ ఒంటరితనం అనేది ఇప్పుడు మీకు నరకంగా అనిపిస్తుంది. కానీ దీన్ని ఒంటరితనం అనుకోవద్దు, ఏకాంతం అనుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా వాక్యాలు ఎంతమందికి చేరుతున్నాయో కానీ దయచేసి మీ హృదయంలో ఆ వాక్యాలు నింపుకోండి. నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు, ఏ దైవానికి సంబంధించిన వాడిని కాదు, నేను కేవలం మానవత్వానికి సంబంధించిన వాడినే, ప్రేమకు సంబంధించిన వాడినే. కనుక నా మాటలు బాగా విశ్వసించండి. మీ హృదయంలో ఇప్పుడు నేను ఒంటరిని అన్న పదం తీసి నేను ఏకాంతిని అని పదం పెట్టుకోండి. ఏకాంతి, దీన్ని తెలుగులో ఏమంటారంటే నేను ఏకాంతంగా ఉన్నాను అనుకోవాలి. మీకు దీన్ని ఇంకా ఇంకా లోతుకెళ్దాం మనం ఈరోజు విషయాల్లో. సో ముందుగా అసలు అసలు ఫస్ట్ వైరస్ గురించి ఇప్పుడు చాలా మంది డాక్టర్లు మీకు ఏం చెప్తున్నారు, మీ దగ్గరకు వచ్చి బాబు నువ్వు తొందరలో కోలుకుంటావు, నువ్వు ఇమ్యూన్ పవర్ పెంచుకో, ఇమ్యూన్ పవర్ పెంచుకుంటే మీరు చక్కగా కోలుకుంటారు అని చెప్తున్నారు. ఇది 100% నిజమండి. ఎందుకంటే కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లెక్క పెట్టండి, మీరు వచ్చిన వాళ్ళు ఎంతమంది, లక్షల మందికి వస్తే ఇంకా ఇంకొక విషయం, కరోనా వైరస్ ఇప్పటి వరకు మందు కనిపెట్టలేదు. కానీ మరి వీళ్ళందరూ ఎలా బతికారు? భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మంది, కొన్ని వందల మంది తగ్గి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఒక అబ్బాయి కరోనా వచ్చింది, చక్కగా ఇంటికి వచ్చేసాడు. అంటే కరోనా కోలుకొని వెళ్ళి మీ పక్క మీ ఆఫీస్ మీ మీ క్వారంటైన్ టీంలో ఉన్న వాళ్ళే ఇంటికి వెళ్ళిపోయి హాయిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి మందు లేకుండా ఎలా కోలుకున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఇప్పుడే ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తాను, అది న్యూస్ పేపర్లో చదివాను నేను. మరి ఒక కథ రచయిత, ఒక ఆమెకి కరోనా వైరస్ వచ్చింది. అయితే ఆమెకి కరోనా వైరస్ వచ్చిందన్న విషయం వాళ్ళ ఆయనకి ఆమెకి తెలిసి ఆయన వాళ్ళకి తెలియదు, అసలు అది వచ్చిందని కూడా తెలియదు. కానీ అది ఉన్నట్టుండి ఆమె ఊపిరితిత్తుల్లో తేడా వచ్చింది. వాళ్ళ ఆయన ఏమన్నాడంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకో అన్నాడు. ఆమె అలా చేసింది, 4 రోజుల తర్వాత నార్మల్ అయిపోయింది. 4 రోజుల తర్వాత ఆమె చెక్ చేసుకుంటే వైరస్ వచ్చినట్టు తగ్గిపోయినట్టు రెండు తెలిసింది. హ్యారీ పోటర్ స్టోరీ రచయిత, హ్యారీ పోటర్ అన్న సినిమా మీరు చూసుంటారు, ఆ సినిమా స్టోరీ రచయిత ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇది జరిగిందని న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి, అసలు కరోనా వైరస్ ఈ వైరస్ ఎందుకు వస్తుంది అనేది పక్కన పెడితే అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది మనం వదిలేద్దాం. ఈరోజు వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. మీ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరికి వచ్చింది లేదా వచ్చిందని అనుమానంతో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు, అంటే క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నా మాటలు వింటున్న వాళ్ళు లేదా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ ఎలా తగ్గింది? నేను నిన్నే నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని చదివాను. వాళ్ళందరి ఇంటర్వ్యూస్ లో ఏం చెప్తున్నారంటే ఒకటే మాట చెప్తున్నారు. ఏంటో ఆ మాట అంటే కరోనా వైరస్ జయించామంటున్నారు వాళ్ళు. ఎలా జయించారు? మందు లేదు కదా, మరి ఎలా జయించారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. వెంకటేశ్వర గారు, మీ ఫోన్ ఎయిర్ సౌండ్ వస్తుంది, మీదేనా? అవును. ఫ్యాన్ ముందు ఉన్నారా? ఫ్యాన్ ముందు ఉన్నారా? లేదండి, నేను ఓపెన్ ఫీల్డ్ లో కూర్చొని ఉన్నాను. అయితే మీ మీ ఫోన్ మైక్ మ్యూట్ లో పెట్టండి. మ్యూట్, మైక్ మ్యూట్ లో పెడితే సౌండ్ రాదు. ఇప్పుడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగుంది, బాగుంది, ఆలోచించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, దయచేసి నా మాటలు విశ్వసించండి. ఎందుకంటే ఈ రోజు మీకు మనోధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను. ఎందుకంటే అది ఎక్కడి నుంచో రావట్లా, మీ లోపల నుంచి ఆ ధైర్యం ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తే, వాళ్ళ ఇంటర్వ్యూలన్నీ చదివితే వాళ్ళందరూ చెప్పింది ఒకటే, మందు ఉందా లేదు, వైరస్ కి మందు కనిపెట్టారా కనిపెట్టలేదు, మరి మీరు ఎలా బతికారు ఎలా బయటకు వచ్చారు ఏమో మాకు తెలియదు అంటున్నారు. ఆ తెలియదన్న దాని వెనక ఏముందయ్యా అంటే, ఇదిగో ఇప్పుడు మన డాక్టర్లు చెప్తుంది ఏంటది, ఇమ్యూన్ సిస్టమ్. ఎవరికి కూడా ఇప్పటికి కూడా అర్థం కాని పెద్ద ఆన్సర్ ఏంటంటే, ఇమ్యూన్ సిస్టమ్ అనగానే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అది, అంటే మంచి ఆహారం తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అంటున్నారు. నిజానికి ఇప్పటికి ఇప్పుడు జరుగుద్దా చెప్పండి, ఇది రాత్రికి రాత్రి ఇమ్యూన్ సిస్టమ్ మీరు పెంచుకోగలరా? లేదు కదా. అంటే దీనికి ఆన్సర్ ఎక్కడ ఉందంటే, భౌతిక శాస్త్రంలో ఆన్సర్ లేదు, ఆధ్యాత్మిక శాస్త్రంలోనే ఆన్సర్ ఉంది. మన ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలి అంటే గుర్తుపెట్టుకోండి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో,
మనసుకి స్వాంతన అంతే అవసరము. ఈ రెండు ముఖ్యమైనవి. దీన్ని ఏమంటారంటే మనసుని శుద్ధ చైతన్యం అని కూడా అనొచ్చు. నేను కొంచెం మీకు అర్థమైన భాషలో నార్మల్ భాషలోనే చెప్తాను, ప్రాపంచికంగానే చెప్తాను. మనకి రెండు శరీరాలు ఉంటాయండి, ఒకటి అన్నమయ కోసం, రెండు ప్రాణమయ కోసం. ఫిజికల్ బాడీ, ఈదర్ బాడీ, రెండు శరీరాలు ఉంటాయి. చూసుకోండి కావలసి, మీకే ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్, ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలరు? మీరు ఎవరైనా సరే ఆహారం లేకుండా ఎన్ని రోజులు ఉండగలరండి? నాకు తెలిసి ఒక రోజు ఉండొచ్చు, లేకపోతే రెండు రోజులు ఉండొచ్చు, అంతే. మహా అయితే రెండు మూడు రోజులు మించి ఉండలేరు ఏ మనిషి కూడా, ఉపవాసాలు చేసే వాళ్ళైనా లేకపోతే ఇంకోటైనా. నేను నా పరిశోధనలో దాదాపు 250 సంవత్సరాలు 300 సంవత్సరాలు జీవించిన వాళ్ళని కలిశానని నేను అందరికీ చెప్పాను కదండి. వాళ్ళలో ఆహారం తినకుండా సంవత్సరాలు తరబడి ఉన్న వాళ్ళని నేను చూశాను. అంటే శరీరానికి ఆహారం ఉన్నా లేకపోయినా అది నడుస్తుంది అన్నది మీ మీ అనుభవమే మీకు ఉంది. అంటే ఒక్కరోజు రెండు రోజులు ఓకే. వాళ్ళందరినీ అంటే ఈ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతికిన వాళ్ళందరినీ, హిమాలయాలు కానీ లేకపోతే ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడిగానండి నేను. ఏమని అడిగానంటే, అయ్యా ఆహారం లేకుండా మీరు ఇన్ని రోజులైనా ఉండగలరు కదా, నిద్రపోకుండా ఉండగలరా అని అడిగానండి. అడిగితే వాళ్ళు ఎవ్వరూ కూడా కరెక్ట్గా నాకు చెప్పలేదు. అంటే మనిషికి నిద్ర లేకుండా ఆహారం లేకుండా ఆయన మనిషి ఉండగలడేమో కానీ నిద్ర లేకుండా మనిషి ఉండలేడు, ఇది ప్రథమ సత్యం. అవునా కదండి? మీ అందరికీ తెలిసింది, ఆహారం లేకుండా ఒక రోజు అని ఉండొచ్చు, రెండు రోజులు ఉండొచ్చు, నిద్ర లేకుండా ఎవరు ఉండలేరు. అంటే ఏంటి అర్థం? మనకి శరీరానికి ఆహారం ఎంత అవసరమో, స్థూల శరీరం అంటారు తెలుగులో, స్థూల శరీరానికి ఆహారం ఎంత అవసరమో సూక్ష్మ శరీరానికి ప్రాణశక్తి అంతే అవసరం. ఆ ప్రాణశక్తి నిద్ర ద్వారా వస్తుంది. ఇదండి అసలు సత్యం. సో ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు డాక్టర్లు చెప్తున్న ఇమ్యూన్ సిస్టమ్ చక్కగా ఆహారం ద్వారా, అందుకే డాక్టర్ చూడండి మీకు మంచి మందులు వాడుకున్నానా, మంచి ఆహారం తిను, శాంతంతో ఉండు, బాగా రెస్ట్ తీసుకో అంటారు. దాని అర్థం ఏంటండి? అంటే శరీరానికి ఆహారం ఉంటుంది, మీ మనసుకి స్వాంతం రావాలి. స్వాంతం లేకుండా మీరు ఎంత ఆహారం తిన్నా భయంలో ఏమన్నా ఉపయోగం లేదు కదా. అందుకని ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మీ ముందున్న ప్రశ్న ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలి? మొదటిది ఆహారము. మీకు నాకు తెలిసి అక్కడ చక్కగా ఆహారం అందుబాటులో ఉంది. నిజంగా గవర్నమెంట్ ఎంతో సర్వీస్ చేస్తుంది. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం ఒక రకంగా, ఎందుకంటే ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. నేను అవి నిజమో కాదో తెలియదు కానీ కొన్ని దేశాల్లో కరోనా వచ్చిన వాళ్ళని చంపేసి పాతిపెట్టేశారని కూడా విన్నాను. కానీ మన భారతదేశం ఎంత గొప్పగా సేవ చేస్తుందని, మన గవర్నమెంట్లు అది ఎంత, ఏ గవర్నమెంట్ అయినా ఎంత బాగా సేవ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్స్, ముఖ్యంగా డాక్టర్స్ అండి, నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. దేవుడు ఎక్కడో ఏ రూపంలో లేడండి, డాక్టర్స్ రూపంలో. వాళ్ళు ఎందుకు చేయాలండి ఇప్పుడు వచ్చి డాక్టర్లను పక్కన పెడితే? మీ పక్కనే మీకు సేవ చేస్తున్న సర్వెంట్స్ అంటే నర్సులు, వార్డు బాయ్లు ఏ రూపంలో ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి ఇప్పుడు మీలో ఎవరన్నా కరోనా వచ్చిన వాళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళు అంటుకోవటానికే భయపడుతున్నారు, లేదా దగ్గరకు రావడానికే భయపడుతున్నారు. అలాంటిది ఏ వాళ్ళు వార్డు బాయ్స్ కానీ లేకపోతే నర్సులు కానీ అంత అంత వచ్చి చేస్తున్నారంటే వాళ్ళ మీద మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి. సో ఈరోజు మనం ఈ పాయింట్ తెలుసుకున్నాం, ఇమ్యూన్ సిస్టమ్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్. అందరూ ఇదే మాట చెప్తున్నారు, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకో, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకో, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకో. ఎలా పెరిగిద్దండి అది? ఆహారం తిను, మంచి ఆహారం తిను అంటారు. అది రాత్రికి రాత్రి అయిపోద్దండి, ఒకరోజులు అయిపోద్దా? అంటే మీరు ఎప్పటి నుంచో ఈ సిస్టమ్ చేయాలి. కనుక ఆహారం యొక్క శాతం కొంత భాగమే, మరికొంత భాగం దేనికి ఉందంటే మనోశక్తికి ఉన్నది, అంటే ఆత్మశక్తికి ఉన్నది ఇమ్యూన్ సిస్టమ్. నేను ఆత్మశక్తి మీద అనేక పరిశోధనలు చేశాను కాబట్టి నేను దాని మీకు చెప్తాను ఇప్పుడు. ఇక అసలు పాయింట్లోకి వద్దాం. ఆత్మశక్తి, ఆత్మశక్తి దానికి ముందు మీకు అసలు పాయింట్స్లో చెప్తాను. అంటే సైంటిఫిక్గా చెప్తే కానీ మీకు అర్థం కాదు, చాలా మంది సైంటిఫిక్గా అయితే కానీ తీసుకోరు. క్రిన్సియాలజీ అని ఒక శాస్త్రం ఉంది, క్రిన్సియాలజీ. దాని పని ఏంటంటే మనిషిలో ఇమ్యూన్ సిస్టమ్స్ అంటే శక్తిని కొలుస్తుంది అన్నమాట. అది మనకున్న శక్తిని కొలవడంలో అది ఆ శాస్త్రం పేరు శక్తిని కొలిసే శాస్త్రం అనుకోండి. మనిషికి 20 నుంచి 990 అంటే 22,990 యూనిట్స్ వరకు ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మనిషి యొక్క శక్తి. అంటే 20 నుంచి 990 మనిషికి ఉన్న కెపాసిటీ. ఓకే అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనిషికి ఎంత? 20 నుంచి 990. అంటే మీరు సరిగా ఉంటే 990లో ఉంటారు, సరిగా లేకపోతే 20లోకి వస్తారు. ఓకే అండి. ఇప్పుడు రెండోది, కరోనా యొక్క
శక్తి అంతా చూద్దాం. కరోనా అంటే కరోనా కానీ లేకపోతే ఇట్లాంటి వైరస్లు ఏవైనా ఏవైనా కానీ నెగిటివ్ వైరస్లో అంటే మనిషిని మానవ జాతిని ఇబ్బంది పెట్టే వైరస్లో ప్లేగ్ వ్యాధి అవ్వచ్చు లేకపోతే ఇంకో జబ్బులు అవ్వచ్చు. ప్రస్తుతం మనం కరోనాను ఎదుర్కొంటున్నాం కాబట్టి దాని యొక్క పవర్ ఎంతో చూద్దాం. దాని పవర్ ఎంతో తెలుసా అండి? 160 యూనిట్లండి. మరలా ఒకసారి చెప్తాను, లెక్కలు చెప్తాను చూడండి. కరోనా యొక్క పవర్ 160 యూనిట్లు. అంటే దీన్ని ఏమంటారంటే యూనిట్స్లో ఎలా కొలుస్తారంటే దాని యొక్క పవర్ అన్నమాట, దాని యొక్క శక్తి. ఇప్పుడు మనిషి యొక్క శక్తి 20 నుంచి 990 అండి. అంటే ఒక మనిషి 990 యూనిట్లు కలిగి ఉన్నాడు అనుకోండి, 160 యూనిట్లని కొట్టేయడం పెద్ద విషయం కాదు. అదే 20 యూనిట్లు కలిగి ఉన్నాడు అనుకోండి, అప్పుడు 160 యూనిట్లు కరోనా వాడిని చంపేస్తుంది. నీకు అర్థమైంది అనుకుంటా. అందుకని నేను ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరినీ, కరోనాని జయించి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఇమ్యూన్ చెక్ చేస్తే వాళ్ళది ఎంత ఉందో తెలుసా అండి? ఒకళ్ళు 650, ఒకళ్ళు 700, ఒకళ్ళు 800, ఒకళ్ళది 400, ఒకళ్ళది 200, అలా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళది 20, 30, 40, 50, 70 అలా ఉందండి యూనిట్స్లో చెప్పుకుంటే. అంటే మీరు ఎలా కొలుస్తారండి అండి? అంటే ఇప్పుడు నేను అదంతా చెప్పలేను, అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకునే శక్తి అంటే అవకాశం 990 దాకా ఉంది దాదాపుగా. ఓకే అండి, దాన్ని పెంచుకుంటే మీరు ఉన్న ఫలానా కరోనా మాయమైపోతుంది మీ లోపల. ఇదే మాట డాక్టర్లు చెప్తున్నారు, ఇమ్యూన్ పెంచు ఇమ్యూన్ పెంచు అంటున్నారు. అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పెరుగుతుంది అది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. మొట్టమొదటిగా 2 లక్షణాలు ఉండాలి మన దగ్గర. 2 లక్షణాలు ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ తగ్గుతుంది. అందులో మొదటి లక్షణం పాజిటివ్ లక్షణాలు, నెగిటివ్ లక్షణాలు. ముందు నెగిటివ్ లక్షణాలు చెప్తాను మీకు. 1 భయం, 2 జీవహింస, 4 ద్వేషం, 4 పిరికితనం, 5 అరిషడ్ వర్గాలు ఇవండి. అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ అని నాశనం చేసేవి ఈ 5 అండి. 1 భయం, అంటే మీరు ఎంతగా భయపడితే అంతగా మీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ దడ డౌన్ అయిపోతుంటుందండి. ఓకే అండి, అందుకని ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు. ఏంటండి భయపడకుండా ఎలా ఉంటామండి? మీరు బాగానే చెప్తున్నారు, అక్కడ నుంచి కూర్చొని భయపడకుండా ఎలా ఉంటామండి అని చెప్తున్నారు. వెరీ గుడ్, దానికి కూడా ఆన్సర్ ఇస్తాను మీకు. ఇప్పుడు ముందు అసలు నెగిటివ్స్, భయం, జీవహింస, ద్వేషం. జీవహింస, జీవహింస అంటే ఏ ప్రాణిని చంపకుండా ఉండడం, ప్రతి ప్రాణి పట్ల కరుణ. ఇప్పుడు మీ మాంసం పక్కన చిన్న చీమ వెళ్తుంది అనుకోండి, దాని పట్ల కూడా మీ కరుణ. అయ్యో నా జీవితం, నా ప్రాణం ఎంత విలువైందో, నీ ప్రాణం అంత విలువైందో అన్న అంత కరుణ. మాంసాహారం తినకుండా ఉండడం, ఇది జీవహింస. ఇక మూడోది ద్వేషం. జీవహింస ఎవరైతే చేస్తాడో వాడి ఇమ్యూన్ సిస్టమ్ పడిపోద్ది. మూడోది ద్వేషం, ఎవరైతే ద్వేషంతో మండుతూ రగులుతూ ఉంటాడో వాడి ఇమ్యూన్ సిస్టమ్ పడిపోద్ది, వాడి సర్వశక్తులు పడిపోతాయి. 4 పిరికితనం. 5 అరిషడ్ వర్గాలు ఏమండి? సరే నెగిటివ్స్ వదిలేద్దాం ఇప్పుడు, మనం పాజిటివ్ చెప్పుకుందాం. ఎందుకంటే దేనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ పోతుందో తెలుసుకోవడం కన్నాను దేనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుందో తెలుసుకుందాం, మనకు అది అవసరం. అందులో మొట్టమొదటి ధైర్యం. మొట్టమొదటి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచేవి. ఇప్పుడు నేను ఇమ్యూన్ సిస్టమ్ పెంచేవి చెప్తున్నాను మీకు. 20 నుంచి 990 పెంచుకునే అవకాశం ఉన్నది యూనిట్స్లో, ఇది శాస్త్రం చెప్తున్నది. దీనిని పెంచుకోవాలి అంటే మొట్టమొదటి మీకు ఉండాల్సిన లక్షణాలు, కరెక్ట్గా 8 లక్షణాలు చెప్తానండి. ఈ 8 లక్షణాలు దయచేసి కనుక మీరు పెంచుకుంటే, ఎలా పెంచుకోవాలన్నది ఇప్పుడు మీ చేతిలోనే ఉన్నది. ఆహారం అంటే అది జీర్ణం అవ్వాలి, శక్తి రావాలి, దానికి చాలా టైం పడుతుంది. కానీ మీరు కరెక్ట్గా దీన్ని మార్చుకుంటే ఒక్క రోజులో, ఒక్క గంటలో, ఒక్క సెకండ్లో మారిపోద్దండి. ఓకే, మీరు రేపు పొద్దున్న మీ డాక్టర్ గారు వచ్చి మిమ్మల్ని చూసి చెప్తారు, అబ్బో ఏం ఇంత అద్భుతంగా ఉన్నావు, ఎంత ఎనర్జీ వచ్చింది నీకు, ఎంత మారిపోయావు ఏంటి అని అంటారు. దయచేసి నా మాటలు సీరియస్గా తీసుకోండి, ఏదో మనం వింటున్నాం అన్నట్టు దయచేసి తీసుకోకండి. నేను మీ అందరికీ నమస్కరించి చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, మరలా చెప్తున్నా, మనిషి యొక్క శక్తి ఎంతో ఉన్నది. మృత్యువును కూడా ఆపగలిగే శక్తి మనిషికి ఉన్నది. దానికి ఎన్నో కథలు, ఎగ్జామ్స్ మీరు వినే ఉన్నారు. మరి వాళ్ళందరికీ సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు? నేను ఒక హిమాలయని అడిగిన ప్రశ్న, ఏమండి అన్ని సంవత్సరాలు మీరు ఎలా బతికారు అంటే, ఎందుకు బతకలేము? మనం అనుకుంటే మృత్యువు వస్తుంది, మనం అనుకోకపోతే రాదన్నాడు. మరి నేను అనుకోవట్లేదు, ఎవరు అనుకోరు, నాకు మృత్యు రావాలని అనుకోరు. కానీ మృత్యు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాడికి ఎందుకు బతకలేదు, వీరు ఎందుకు బతికారంటే, వీళ్ళ యొక్క పవర్ 1000లో ఉంది, వాళ్ళ యొక్క పవర్ 20లోనో 50లోనో 100లోనో ఉంది. ఇక్కడ పవర్ అనేది గుర్తుపెట్టుకుందాం. సో ఆ పవర్ పెరగాలంటే ఏం చేయాలి, అసలు పాయింట్లోకి వెళ్దాం. అందులో మొట్టమొదటిదండి ధైర్యం. ఓకేనండి, మొత్తం ముందుగా పాయింట్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశం ఉంటే అక్కడ పెన్ను పేపర్ ఉంటే రాసుకొని అయినా సరే దాన్ని జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది
ధైర్యం అండి. రెండోది క్షమ, మూడోది కరుణ, నాలుగోది ప్రార్థన, ఐదోది సమ్మతి, ఆరోది సహనం, ఏడోది ఆనందం, ఎనిమిదోది ప్రేమ. మనిషి యొక్క పవర్ పెంచే ఎనిమిది లక్షణాలు నేను ఎంతో మంది హిమాలయ యోగులు దగ్గర నేర్చుకొని వచ్చి మీకు చెప్తున్నానండి. దయచేసి దీనిని సీరియస్గా తీసుకోండి, ఆచరణాత్మకంగా తీసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు తెలుసా? వజ్రంలా తయారవబోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కాల్చిన బంగారం, బంగారాన్ని కాల్చి నగ తయారు చేస్తే దానికి డిమాండ్ ఎలా ఉంటుందో అలా డిమాండ్ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా, ఈ దాదాపు 45,000 మంది నా క్లాస్ వింటున్నారు ఇప్పుడు అని చెప్పారు. మీరందరూ పేషెన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరందరూ బయటికి వచ్చిన తర్వాత సమాజంలో మీకుండే విలువ ఏంటో తెలుసా? మీకు అత్యంత అద్భుతమైంది. మృత్యువును జయించిన వాళ్ళు మీరు, మహాశక్తివంతుల కింద మీరు వస్తారు. ఇంకొక విషయం, ఎవరైతే కరోనాను జయించారో ఆ వ్యాధి నిరోధక శక్తి వాళ్ళలో విపరీతంగా పెరిగిపోద్ది. అంటే ఇక మీరు చూసుకోండి, మీ శరం, అంటే ఎవరైతే కరోనాని జయించారో వాళ్ళ యొక్క బ్లడ్ తీసి కరోనా పేషెంట్కి కూడా ఎక్కిస్తున్నారు. దానివల్ల వాళ్ళ శరీరం కూడా బాగైపోతుంది. అంటే రాబోయే రోజుల్లో ఒకసారి ఆలోచించండి, మీరు జయించి బయటకు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే, మీ చెయ్యి తగిలితే బాబోయ్ అని పరిగెత్తిన జనం మీ యొక్క స్పర్శ కోరుకుంటారు, మీ చూపు కోరుకుంటారు. ఎందుకంటే మృత్యుని జయించిన వాడు ఎప్పటికీ గొప్పవాడు ఈ లోకంలో. ఇప్పుడు ఆ మృత్యుని జయించాలంటే ఏం చేయాలో నేను మీకు చెప్తాను. 8 పాయింట్లు నేను మీకు ఎక్కువ చెప్పను, 8 పాయింట్లు మొత్తం అడితే ధైర్యం. ఓకే అండి, మీ ఫస్ట్, ఇప్పుడు మీరందరూ మృత్యుని జయించడానికి సిద్ధంగా ఉన్న సైనికులు. నేను మీకు కేవలం శిక్షణ ఇస్తున్నాను అంతే. నేను ఏ గురువుని కాదు, నేను ఏ పెద్ద ఫిలాసఫర్ని కాదు, కేవలం నేను నేర్చుకున్న విషయాలు మీకు చెప్తున్నా. అందులో మొత్తం అడితే ధైర్యం. ధైర్యం అంటే ఏంటి? ఏదైతే అది అయింది అంతే, ఏదైతే అది అయింది, కానీ నువ్వు నేను తెలుసుకున్నావు రా అని తెగేసి ఉండడమే ధైర్యం. దీని మీద నేను చిన్న కథ చెప్తాను మీకు. ఎందుకంటే మరీ స్పీచ్లా ఉండి బోర్ కొడుతుంది కాబట్టి. అదేంటంటే, ఒక ఊర్లో ఒక సన్యాసి, ఒక దొంగ ఉంటాడు. దొంగ అంటే దొంగ కాదు, మంచి యువకుడు అనమాట. వాడు ఏం చేశాడంటే, ఆ ఊర్లో రాజుగారి దగ్గర ఏదో చేస్తాడనమాట. అంటే ఆ రాజుగారికి తీసుకెళ్ళి దేవతా వస్త్రం అని ఒక వస్త్రం అమ్ముతాడు, దేవతా వస్త్రం. ఆ దేవతా వస్త్రాన్ని తీసుకొని, అదేంటంటే దాని ప్రత్యేకత ఏంటంటే, ఆ వస్త్రానికి ఎవడన్నా కట్టుకుంటే మాయమైపోతాడు అనమాట. అంటే వాడు ఆ వస్త్రం తెలివైన వాళ్ళకే కనిపిస్తుంది, దేవతా వస్త్రం తెలివైన వాళ్ళకే కనిపిస్తుంది అని చెప్పేసి రాజుగారికి, ఆడ మోసగాడు అనమాట. వాడి దగ్గర ఏ వస్త్రం ఉండదు, ఊరికే అలా నటించి రాజుగారికి పెట్టిలోంచి వస్త్రం తీసి చూపిస్తాడు. రాజుగారు, ఏంటి వస్త్రం అండి ఇది, బాగా కనిపిస్తుందా మీకు? ఇది తెలివైన వాళ్ళకి, విజ్ఞానవంతులకు మాత్రమే కనిపిస్తుందని అంటాడు. అనగానే రాజుగారు ఏం చేస్తాడంటే, సరే నాయన నువ్వు చాలా బాగుంది వస్త్రం అంటాడు. ఎందుకంటే అది కనపడలేదు అనుకో, తాను మూర్ఖుడు అంటారు కదా. సో మొత్తం మీద రాజుగారు అలా అనగానే అతను రాజుగారికి ఇచ్చేసి ఆ రాజుగారు ఆ వస్త్రం కట్టుకొని వీధిలోకి వస్తాడు. అయితే ఆ వస్త్రం కట్టుకొని వచ్చినప్పుడు రాజుగారితో పాటు మంత్రి గారు వస్తారు. మంత్రి గారు నడుతాడు, ఎలా ఉంది నా వస్త్రం, ఇది కేవలం తెలివైన వాళ్ళకే కనిపిస్తుంది అంట అంటాడు. అనగానే వెంటనే మంత్రి, ఇది నాకు కనపడట్లేదంటే నేను కూడా మూర్ఖుడు అయిపోతున్నాను, చాలా బాగుందండి చాలా బాగుందని అంటాడు. అలా రాజుగారు ఆ వస్త్రం కట్టుకొని, వస్త్రం అంటే ఆ బట్టలు, ఆ బట్టలు వేసుకొని వస్తారు. మంత్రి చుట్టూతో జనం అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అంటారు. నిజానికి ఎవరో కనపడట్లాడ అక్కడ వస్త్రమే లేదు, రాజుగారు మొండిమాలతో ఉన్నాడు. కానీ అందరూ ఆ విషయం చెప్తే ఏమంటారు, అందరూ ఏమంటారు, నువ్వు దొంగవి, నువ్వు మంచోడి కాదు, నువ్వు మూర్ఖుడు అంటారు కదా. అందుకని అందరూ తెలివైన వాళ్ళ నటిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఏమనుకుంటున్నారంటే, మేము చాలా పిరికి వాళ్ళం, అయ్యో మేము పాపం చేసాం, మేము తప్పు చేసాం అనుకుంటున్నారేమో. దయచేసి అలా అనుకోకండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ అంతే, ఇక్కడ అంతా దొంగలమే, ఇక్కడ ఎవడు సరైన వాడు ఎవడు లేడు. మొత్తం మీద అందరూ అలా అంటే, ఒక చిన్న అబ్బాయి, ఏ రాజుగారు చూడండి రాజుగారు మొండిమాలతో ఉన్నారు అంటారు. ఎందుకంటే పిల్లలు అబద్ధం చెప్పరు కదా. వెంటనే రాజుగారికి సిగ్గేసి పరిగెడతాడు. రాజుగారు ఎప్పుడైతే పిల్లోడు అలా అన్నాడో, వెంటనే అందరూ కూడా అవునవును రాజుగారికి బట్టలేవు అంటారు. చూసారా, అప్పుడు దాకా బట్టలు అందంగా ఉన్నాయన్న మనుషులు, పిల్లవాడితో పాటు జాత కలిపేసి అవునవును పిల్లోడు చెప్పి కరెక్ట్ అని వాడి మీద వచ్చారు. జనం అలా ఉంటారు అన్నమాట. అందుకని జనం మాటలు ఎప్పుడు పట్టించుకోకండి. సరే, మొత్తం మీద రాజుగారి కోపం వచ్చింది, వాడిని తీసుకెళ్ళి ఊరేయండిరా అని చెప్తాడు. ఆ ఊరి శిక్ష చేసేటప్పుడు వాడికి ఏం చేస్తారంటే, వాడిని రేపు పొద్దున ఊరి అనమాట. కానీ వాడు దర్జేసి పాటలు పాడుకుంటుంటాడు. ఆ జైలర్ అంటాడు, ఒరే బాబు రేపు పొద్దున ఊరి నీకు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత నార్మల్గా ఉన్నావు, ఇంత హాయిగా ఉన్నావు అంటే,
అప్పుడు అది అంటాడు రేపు పొద్దున తెల్లవారుజాము 4 గంటలకు ఉరి. ఇప్పుడు టైం ఎంత అయిందండి? ఇప్పుడు టైం సాయంత్రం రాత్రి 12 అయింది. సో ఈ మాత్రం దానికి ఇప్పుడు ఎందుకు అడవాల, రేపు పొద్దున 4 గంటలప్పుడు ఏడిస్తే సరిపోద్ది కదా అంటాడు. చూసారండి, అయినా రేపు పొద్దున ఏం జరిగిందో మీరే అలాగని చెప్పగలరా అంటాడు. ఏమో ఈ రాత్రికి ఏమైనా జరగచ్చు, పక్కరాజు రావచ్చు, యుద్ధం చేయొచ్చు, ఏమైనా జరగచ్చు, రాజుగారు చచ్చిపోవచ్చు అంటాడు. కరెక్ట్గా అలాగే మధ్యరాత్రిలో పక్క దేశం రాజు వస్తాడు, ఈ రాజు మీద యుద్ధం చేస్తాడు, జైలు బద్దలు కొట్టేస్తారు, ఖైదీలందరూ పారిపోతారు. సో ఆ తెల్లారే ఎంత మారిపోయింది చూడండి. అంటే రేపు ఏం జరుగుతుందో మీరు ఎవరైనా చెప్పగలరా? దయచేసి ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎవరైనా సరే ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మరి మీరెందుకు భయపడుతున్నారు? ఇంకా రేపు మాకు ఏమన్నా అవుద్దేమో, మా కుటుంబం ఏమన్నా అవుద్దేమో, ఏ అసలు ఊహించకండి. దాన్ని ప్రకృతి యొక్క అద్భుతాలు ఎన్నెన్నో జరుగుతాయి, భగవంతుడి యొక్క లీలలు మారిపోతుంటాయి. నాకు తెలుసు ఒక ఆమెకి క్యాన్సర్ వచ్చింది, 100 సంవత్సరం మించి బతకదేమో అని చెప్పారు. అది చెప్పిన డాక్టరు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇది జరిగి 6 సంవత్సరాలు అవుతుంది, ఆమె ఇప్పటికీ బతుకుంది. అది చెప్పిన డాక్టర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఆమె ఇప్పటికీ బతుకుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎందుకు భయపడాలి, ఎందుకు ఆలోచించాలి? రేపు అనేది లేదు, ఈ రోజే ఉన్నది మనకి. ఈ క్షణం అద్భుతమైంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ క్షణం అద్భుతమైంది మనకి. ఇంకా మరొక్కసారి మీరు మీ అందరికీ నేను నమస్కరించి చెప్తున్నా, మీ ధైర్యమే మీ ఆస్తి. ఇప్పుడు రేపు అనేది తీసేయండి. ఎలా ఉంటుంది ఎవరో చెప్పొచ్చాడు, మీ అందరు తగ్గిపోయి చక్కగా బయటకు వస్తారు. ఓకే, ఇక రెండోది చెప్పుకున్నా, రెండో పాయింట్ అంటే ఎప్పుడైతే మీలో ధైర్యం పెరిగిందో వెంటనే దాదాపు 100 పవర్స్ యూనిట్స్ పవర్ మీలో పెరిగిపోతుంది. ఇక రెండోది క్షమ అత్యంత విలువైంది. మీ అందరూ ఏం చేస్తారంటే, మీకు కావలసినంత సమయం ఉంది, కళ్ళు రెండు మూసుకొని మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని క్షమించేయండి ఇప్పుడు. ఎందుకంటే మన లోపల ఆ ఇమ్యూన్ శక్తి పెంచేది ఒక క్షమే. ధైర్యము, క్షమ, కరుణ, ప్రార్థన, సమ్మతి, సహనం, ఆనందం, ప్రేమ. ఓకే, ఇప్పుడు మనకు సమయం కూడా తక్కువ లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. క్షమ, మన లోపల ఎప్పుడైతే క్షమ ఉన్నదో, క్షమ ఇచ్చామో, మీ యొక్క జీవితం అలా పెరిగిపోతుంది. మీకు ఈ సందర్భంగా ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తాను. నేను ఇందాక చెప్పాను, ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు. అందుకనే నా యొక్క ప్రసంగంలో జీసస్ గురించి చెప్తాను, శ్రీరాముని గురించి చెప్తాను, మహమ్మద్ ఫ్రాకుత్ గురించి చెప్తాను. ఎందుకంటే వాళ్ళందరూ మహనీయులు, మతాలని మనం పెట్టుకున్నాం, వాళ్ళు ఎవరు మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి నేను మళ్ళీ మీకు మరొకసారి చెప్తున్నా. ఇప్పుడు క్షమ గురించి చూద్దాం. రెండోది, జీసస్ ని 3 మేకుల మీద వేలాడి తీసినప్పుడు, ఆ 3 మేకుల మీద బాధను తీస్తూ ఉన్నప్పుడు ఆయన్ని ఏమన్నారో తెలుసా? ఒక సందేశం అడిగినప్పుడు 7 మాటలు చెప్తాడు. ఆ 7 మాటలు ఒకటి ఏంటో తెలుసా అండి? ఓ ప్రభు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కనుక వాళ్ళని క్షమించండి అన్నాడు. 3 మేకుల మీద ఎలాడుతూ ఉన్నవాడు ఎలా తిరిగి బతికాడు? జీసస్ తిరిగి బతుకుతాడు. అతను చనిపోయాడు అనుకుని తీసుకెళ్ళి ఆ గుహలో పెట్టేస్తాడు, కానీ అతను తిరిగి లేస్తాడు, మళ్ళా జీవిస్తాడు. ఎలా జీవించాడు? మృత్యు దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని 3 మేకుల మీద ఎలాడేసి రక్తం పోతూ మరణించినప్పుడు, మరణానికి గురి చేసినప్పుడు జీసస్ ఎలా బతికాడు? ఒక్కటే పవర్ ఏంటో చెప్పమంటారా? క్షమ. అందుకని ఈరోజు మీరు ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని క్షమించేయండి. మీరు ఎవరినైతే బాధించారో వాళ్ళని క్షమాపణ అడగండి. అంతే, మీ ఇమ్యూన్ పవర్ టక 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 పెరిగిపోతుంది. ఇక 3వ పాయింట్లో వెళ్దాం. కరుణ. కరుణ అంటే ఏంటంటే, మీ లోపల అత్యంత శక్తిని పెంచే మరొక అద్భుతమైన అంశం కరుణ అండి. ఏంటంటే కరుణ, మీరు చూడండి మీ లోపల కరుణ ఉందా లేదా. కరుణ మీద చాలా కథలు చెప్పచ్చు, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అంతకుముందు రోజుల్లో, అంటే దాదాపు ఒక 2 నెలల క్రితం, మాంసం కొట్టుకెళ్ళారు. మీరు బాబు ఒక 1/2 కేజీ చికెన్ అమ్మ అన్నారు. అనగానే వాడు ఒక కోడిను తీసుకొని దాని నడ మీద కట్టి పెట్టి నరికాడు. నరగానే అది తలకాయ తెగిపోయి కెక్కెక్కెక్కెక్కెక్కె అని కొట్టుకుంటూ ఉంది. మీరు దాన్ని ఇంకా చూడగలరా చెప్పండి చూద్దాం? మీరు దాని ఇంకా చూడగలరా మిత్రులారా? మీలో ఎవరు కూడా దాని ఇంకా చూడలేరు. అంటే మీకు తెలియకుండానే మీ కళ్ళు పక్క తిరుగుతాయి. అంటే ఆ కోడి పడుకున్న బాధను మీరు చూడలేరు. అంటే మీ లోపల ఎంత గొప్ప కరుణ ఉందో చూడండి. ఆ పరమాత్మలో ఉండేంత గొప్ప కరుణ మీలో ఉంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళా చెప్తున్నాను చూడండి, ఒక మేకను చంపినప్పుడు కానీ, లేదంటే ఒక జంతువుని బలిచ్చినప్పుడు కానీ, లేదంటే ఒక కోడిని చంపినప్పుడు కానీ మీరు చూడలేరు. మీ కళ్ళు తిప్పుకుంటారు మీరే, మీకు తెలియకుండానే ఇలా పక్క తిప్పుకుంటారు. మీరే కాదు, దానిని కోస్తున్నోడు కూడా దాన్ని చూడలేడు, మొహం పక్క పెట్టుకుంటాడు. అంటే మీ లోపల అద్భుతమైన కరుణ ఉంది, మహాద్భుతమైన కరుణ ఉంది. ఆ కరుణను తట్టి లేపండి ఈరోజు. మీరు ఎక్కడైతే మీ కరుణ హృదయాన్ని ఓపెన్ చేశారో,
నాలో ఉన్న గొప్ప కరుణ నేను విక్వర్చుతున్నాను, ఇంకా మీ లోపల అపారమైన శక్తి పెరిగిపోతుంది. ఇది కరుణకున్న గొప్ప పవర్. ఎందుకంటే భగవంతుడికి ఎంత అద్భుతమైన శక్తి ఉందో కరుణకు కూడా అంత అద్భుతమైన శక్తి ఉంది. ఎందుకంటే అది భగవంతుడి యొక్క లక్షణం కాబట్టి. ఈ తర్వాత మా ఇంట్లోకి వెళ్దాం. ప్రార్థన నాలుగు. ప్రార్థన అంటే ఏంటంటే, ప్రార్థన అంటే దేవుని ప్రార్థించడం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే పశ్చాత్తాపం చెందడం. నేను ఇక్కడ ఉన్నాను, ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను, నేను ఎంతో హాయిగా ఉన్నా, నేను ఎందుకు ఇలా ఉన్నాను. మీలో ఎవరో ఒకళ్ళు రోజు ఒక మాట అనుకుంటారండి. ఏమనుకుంటారంటే, దేవుడా నేను ఏ కర్మం చేశాను, నేను ఇక్కడ ఉన్నాను, నేను నాకే ఎందుకు ఈ కర్మ వచ్చిందని నాస్తికులు ఆస్తికులు అందరూ అనుకునే మాట ఇది. దయచేసి దాన్నే పట్టుకోండి, మనసులో పెట్టుకోండి. పెట్టుకొని మీ అందరికి చెప్తున్నాను, కావాలంటే ప్రయోగం చేయండి. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ మీ అందరికి. కళ్ళు రెండు మూసుకొని మీరు ఆ మంచం మీద కూర్చొని, హాయిగా కూర్చొని, మీ ఇష్టమైన దైవాన్ని, లేకపోతే ఆ పరమేశ్వరుని, లేదా ఆ రాముణ్ణి, లేదా జీసస్ని, లేకపోతే అల్లాని, మీ ఇష్టం ఎవరినైనా పెట్టుకోండి. కళ్ళు మూసుకొని, నేను ఎవరినైతే బాధించానో వారిని నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను అని చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి, ఇక నుంచి నేను గతాన్ని పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాను, గత జన్మలో ఉన్న కర్మల పట్ల పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి నేను పరివర్తనతో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్పండి మిత్రులారా. ఎంత అద్భుతంగా మారిపోతుందో తెలుసా మీకు. నేను పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇంకే ప్రార్థన వద్దు. భగవంతుడికి మీ దగ్గర నుంచి స్తోత్రాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, కిరీటాలు అక్కర్లేదు, నగలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, టెంకాయలు అక్కర్లేదు, ఏం అక్కర్లా. ఆ భగవంతుడికి కావాల్సింది ఒక్కటే, ఏంటో చెప్పమంటారా, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను. చూడండి, తప్పు చేసిన మీ అబ్బాయి పరివర్తనతో ఉంటే మీరు ఎంత మెచ్చుకుంటారండి, అవునా కాదండి. మీ అబ్బాయి తప్పు చేసి, నాన్న ఇంకెప్పుడు నేను చేయను, ఇంకా నన్ను మన్నించు అని మీ అబ్బాయి పశ్చాత్తాపం చెందితే మీరు క్షమిస్తారా క్షమించరా? వాడికి ఇవ్వబడ్డ శిక్ష రద్దు చేస్తారా రద్దు చేయరా? అలాగే ఆ పరమాత్ముడు కూడా, ఆ దేవుడు కూడా, మీరు ఏ రూపం అనుకుంటారో ఆ రూప, ఆ దైవం కూడా మీరు పశ్చాత్తాపం చెందండి. అది ప్రార్థన నాలుగో పాయింట్. ప్రార్థన అంటే గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపం చెందడం, పరివర్తనతో ఉంటాను, ఈ క్షణం నుంచి పరివర్తనతో ఉంటానని ప్రామిస్ చేయడం. మీరు వెంటనే మీ శరీరంలో మార్పు వస్తుంది. మీరు కావాలంటే ప్రయోగం చేసుకోండి. నేను దయచేసి చెప్తుంది ఏది మీరు నమ్మద్దు, మీరు ప్రయోగం చేసుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ధ్యానంలో కళ్ళు రెండు మూసుకొని కూర్చొని, ఏ రూల్స్ అక్కర్లా, స్నానాలు చేయక్కర్లా, ఏం అక్కర్లా, అలా కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నీ ఇష్టదైవాన్ని, లేదా పోనీ ఉనికిని, లేదా ఆ ప్రకృతిని, నేను గతంలో చేసిన వాటికి పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ఇక నుంచి నేను పరివర్తనతో ఉంటానని చెప్పండి మనస్ఫూర్తిగా. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఉరి శిక్ష పడ్డ ఖైదీ కూడా 100 మంది ఉరి శిక్షకు పడ్డప్పుడు అందులో పరివర్తనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాష్ట్రపతి విడుదల చేస్తారు, అవునా కదా. మీరే ఆలోచించండి, పరివర్తనతో సత్పరివర్తనతో ఉన్న ఖైదీలను రాష్ట్రపతి విడుదల చేయటమైంది అని మీరు పేపర్లో చూసే ఉంటారు. అలాగే మనల్ని కూడా ఈ కర్మ ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే నేను ఎన్నో జీవితాల్లో చూశాను కాబట్టి, నా స్వయం ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. కొన్ని 100 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను మీకు ఈరోజు ప్రార్థన మీద చెప్పాను. ఈ రోజు నుంచి రోజు ప్రార్థించండి, నేను పశ్చాత్తాపంతో ఉన్నాను, నేను గతంలో చేసిన దుష్కర్మలకు పశ్చాత్తాపం చెందుతున్నాను, నేను గతంలో చంపి తిన్న జంతువులకి పశ్చాత్తాపం చెందుతున్నాను, నేను బాధ పెట్టిన మనుషులకి పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను చెప్పుకోండి మీ హృదయానికి. ఒక్క క్షణంలో మీ శరీరంలో మార్పు మీకే తెలిసిపోతుంది. నేను మీకు నమస్కరించి మరీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇక నాలుగు, తర్వాత 5 పాయింట్లు వెళ్దాం. సమ్మతి. సమ్మతి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అలాంటి పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం. శ్రీరామచంద్రుడు తెల్లవారితే పట్టాభిషేకం, కానీ వెంటనే వాళ్ళ నాన్నగారు పిలిచాడు. పిలిచి, అరే అబ్బాయి నీ పట్టాభిషేకం క్యాన్సిల్ అన్నాడు. వెంటనే లక్ష్మణుడు కోపం వచ్చింది, కత్తి చూశాడు. వెంటనే శ్రీరామచంద్రుడు ఏమన్నారు తెలుసా, అలాగే నాన్నగారు అండి అన్నాడు. ఎందుకు, ఏ మేమెందుకు తీసుకోవాలి, మేమెందుకు ఆ రాజ్యంలో వదిలేయాలి, మేమెందుకు అడుగుకి వెళ్ళాలి అనలేదండి, అలాగే నాన్నగారు అండి అన్నాడండి. ఎంత అద్భుతం శ్రీరామచంద్రుడు, ఎంత అద్భుతం జీసస్, ఎంత అద్భుతం మహాప్రవక్త. ఇలాంటి భారతదేశంలో పుట్టాం మనం, ఎంత అద్భుతంగా ఉన్నాం. వెంటనే శ్రీరాముడు ఎలాగైతే సమ్మతిచ్చాడో వెంటనే అతనికి అద్భుతాలు జరిగినాయి. అతను అందుకే ఈరోజు కూడా శ్రీరాముడు మనం పూజిస్తున్నాం, గౌరవిస్తున్నాం. కనుక సమ్మతి. ఇప్పుడు మీరున్న పరిస్థితి సమ్మతించండి, నాకు అది లేదు, ఇది లేదు, నా జీవితం బాగాలేదు, వచ్చి నేను నాశనం అయిపోయాను, నా బతికేమైపోద్దో, అసలు వద్దు ఇంకా. మీరు సమ్మతించండి, ఎస్ మృత్యు వస్తుందా రా చూసుకుందాం, సమ్మతించండి. ఏమైపోతాం, నేను ఖచ్చితంగా బతుకుతాను,
సమ్మతించండి అంతే. ఇక ఆరో పాయింట్ లో వెళ్దాం. సహనం. సహనం అంటే మీరు ఈరోజు మీకు మీ శరీరం ఇబ్బంది పెడుతుంది, ఊపిరి ఇబ్బంది పెడుతుంది, లేకపోతే జలుబు, లేకపోతే ఇంకోటి ఇబ్బంది పెడతాయి, లేదా మీకు డాక్టర్ సమయానికి రాకపోవచ్చు, లేదా మీకు అక్కడ శుభ్రం చేసే వాళ్ళు రాకపోవచ్చు, అన్నిటికీ మీరు సహనంతో ఉండాలి. ఎందుకంటే మన కోసం ఎవరు ఈ లోకంలో లేరు, మనం ఇతరుల కోసం ఎలా లేమో మన కోసం ఎవరు లేరు. దయచేసి సహనాన్ని పెంచుకోండి. సహనము లేక శాంతం లేదు. త్యాగరాజ స్వామి అంటాడు కదా, సహనం లేకపోతే శాంతం లేదు, శాంతం లేదా సౌఖ్యం లేదు. ఈ ఒక్క సహనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ ఇంటి దగ్గర ఎంతమందిని మీరు అడిచారో, మీ పిల్లల పట్ల ఎంత కోపాన్ని చూపించారో, ఈరోజు మీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, చూసారండి, మీకు మీకేమైనా అవుతుందేమో ఆందోళన చెందుతున్నారు, మీ మీ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు, మీ తోటి మిత్రులు ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ మీద మీరు సహనం లేకుండా ఎన్నిసార్లు ఆశారో గుర్తు తెచ్చుకోండి. అందుకని ఈరోజు నుంచి మీ మనసుకు మీరు చెప్పుకోండి, సహనంతో ఉంటా నేను, సహనం. ఎందుకంటే సహనాన్ని మించింది లేదు. సహనం గురించి చెప్పుకోవాలంటే హరిశ్చంద్రుడే. హరిశ్చంద్రుడు రాజ్యమంతా పోయింది, భార్య పోయింది, అన్ని పోయినాయి, తన పిల్లవాడిని తగలబెట్టడానికి డబ్బులు లేవండి. ఆలోచించండి మీరే. ఒక చక్రవర్తి, ఒక రాజ్యం అంతా కోల్పోయిన చక్రవర్తి హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉండి తన బిడ్డని కాల్చడానికి డబ్బులు లేవండి. ఇంతకన్నా దారుణమైంది ఉంటుందా? అయినా సరే సహనంతో ఉన్నాడండి. దెబ్బక పైలోకం నుంచి పసుపు విమానం కిందకు వచ్చింది, చనిపోయిన కొడుకు బతికాడు, చనిపోయిన తల మీద మెడ మీద కత్తి పెట్టి నరకబోతున్న భార్యకి అది పూలదండ అయిపోయింది. ఇది చరిత్ర, పక్క నిజాలు. ఇవన్నీ అబద్ధాలు కాదు, పురాణాలు కాదు, కథలు కాదు. ప్రతి మతంలో, ప్రతి తత్వంలో మహనీయులు చెప్పిన అద్భుతమైన కథలన్నీ నిజాలు అవన్నీ. హరిశ్చంద్రుడు యొక్క సహనమే అతనికి అద్భుతమైన జీవితం ఇచ్చింది. మీరు ఈరోజు సహనంతో ఉండండి. ఇంకొక 10 రోజులు ఉండాల్సి వస్తుంది. మీకు డాక్టర్ చెప్తారు, నానా ఇంకొక 10 రోజులు ఉండాలి, ఓకే అండి. ఇంకొక 5 రోజులు ఉండాలి, ఓకే అండి. అంతేగాని లేదు లేదు, మేము వెళ్ళిపోవాలి వద్దండి. సహనంతో ఉండండి. ఎందుకంటే ఎక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ఏది అనుభవించాల్సి వస్తే అది సహనమే. సహనమే శక్తి, సహనమే మన చైతన్యం. హరిశ్చంద్రుడు అంతా సహనంతో ఉన్నారు కాబట్టి లాస్ట్ అతను పుష్పమైన వచ్చింది. దయచేసి మీ అందరు సహనంతో ఉండండి, ఖచ్చితంగా మీకు కూడా మంచి జరుగుతుంది, ఇందులో సందేహం లేదు. సహనం కూడా మన శక్తిని పెంచుతుంది. ఇక 7వ పాయింట్, ఆనందం. ఎప్పుడు ఆనందంగా ఉండండి. ఎట్లా అండి ఆనందంగా ఉండగలం? మా పరిస్థితి ఏంటండి, మీరు అలా మాట్లాడుతున్నారు అనొచ్చు. మీరున్న పరిస్థితి నాకు తెలుసు, కానీ ఉన్న దానిలోనే ఆనందంగా ఉండండి. ఆ బెడ్ మీదే ఉండండి, ఆ పక్క మిత్రుడితో మాట్లాడండి, వారికి ధైర్యం చెప్పండి, అరే బాబు నువ్వు ఆనందంగా ఉంటారా, ముందు రేపు సంగతి రేపు చూద్దాం, ముందు ఇప్పుడు ఆనందంగా ఉంటారా, రేపు సంగతి ఎందుకు, ఇప్పుడు రేపు ఏం జరిగింది మీరు చెప్పలేరు. అసలు ఎవరు చెప్పలేడు. బ్రహ్మంగారు చెప్పింది జరిగిపోయింది, నోస్ట్రదామన్ చెప్పింది జరిగిపోయింది అనుకోకండి, అవి కూడా మారిపోతాయి. సృష్టి అంతా మారుస్తుంది. కనుక నిరంతరం ఆనందంగా ఉండాలి. శ్రీకృష్ణుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. శ్రీకృష్ణుడు చూడండి, ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు. బాల్యంలో ఆయన హత్య చేయడానికి పోతన వచ్చింది, బోల మీద రాక్షసులు వచ్చారు, కానీ ఎప్పుడన్నా ఏడ్చాడండి, ఎప్పుడన్నా కంప్లైంట్ చెప్పాడండి. జీవితం అంతా కృష్ణుడు అనుభవించినంత నరకం, కృష్ణుడు అనుభవించిన ఇబ్బందులు, కృష్ణుడు అనుభవించిన కష్టాలు ఎవరు అనుభవించలే, కానీ ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. చూసారా? ఇక ఆఖరిది 8వది, ప్రేమ. ప్రేమ చెప్పాలంటే మహమ్మద్ ప్రవక్తనే తీసుకోవాలి. ఎందుకంటే ప్రేమ అల్లా నుంచే వచ్చింది. అల్లా అద్భుతమైన ప్రేమమయుడు. సో మీరు ఈ ప్రేమ విషయంలో సరే, మనం ఈ ప్రేమ విషయంలో మన జీవితం మీదకి తీసుకొచ్చుకున్నాం. ఫస్ట్ మీరు ఒకే ఒక పాయింట్ బాగా నేర్చుకోండి. ఏంటంటే, మీరు ఒక సినిమా చూస్తున్నారు, సినిమా నచ్చలేదు మీకు, వెంటనే ఏం చేస్తారండి, ఆ తలుపు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఎగ్జిట్ గేట్ ఎక్కడ ఉందా అని మీరు చూస్తారు. అదే సినిమా బాగా నచ్చింది అనుకోండి, అసలు మీకు ఇంటర్వెల్ పడింది అనుకోండి, అప్పుడే అయిపోయిందా, శుభం కాదు శుభం అని పడింది అనుకోండి, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అవునా కాదండి? అంటే మీరు ఎంతగా ప్రేమని చూపిస్తే ఆ సినిమాని మీరు ప్రేమించారు, ఆ సినిమాని ఇష్టపడ్డారు, అప్పుడు మీకు అసలు సమయం తెలీదు. అలాగా మీ జీవితాన్ని మీరు ప్రేమించండి. ఎవరైతే జీవితాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే తమను తాము ప్రేమించుకుంటారో, ఎవరైతే తమను డబ్బును కూడా ప్రేమిస్తారో, వారికి మురుచు రానండి. మీకు ఈ సందర్భంగా ఒక కథ చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకసారి ప్లేగ్ వ్యాధి వచ్చి 1,80,00,000 మంది చనిపోవాలి. అందులో దాదాపు మృత్యు దేవత పై నుంచి కిందకు వచ్చింది. దేవుడు చెప్పాడు అనమాట, ఎల్లు ఎంతమందిని చంపుకురా అని. కిందకు వచ్చాడు, వచ్చింది మృత్యు దేవత. వచ్చినప్పుడు ఎవరెవరిని చంపాలి అనుకుని కొంతమందిని చంపింది, కానీ ఆమె కొంతమందిని చంపలేకపోయింది. ఎందుకు వారిని చంపలేకపోయామని దేవుడు అడిగితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? అయ్యా, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు, ఎలా తీసుకురమ్మంటావు అని అడిగిందండి. మీరు ఇదే కథ మార్కండేయుడి కథ ఉంది, హిందూ పురాణంలో ఒక కథ ఉంది.
మార్కండేయుడుకు మృత్యు వచ్చింది. వెంటనే అతను ఏం చేశాడంటే శివుడిని పట్టుకున్నాడు. శివుడిని పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే శివుడు శివభజన చేసుకుంటూ కూర్చున్నాడు అని కాదు, ఆ శివుడు అంటే తన లోపల ఉన్న ఆత్మతో లయమైపోయాడు. అంటే అపారమైన ప్రేమ, తనని తాను ప్రేమించుకున్నాడు, తన పైన తన ప్రేమ కురిపించుకున్నాడు. నాకు ఈ జీవితం ఎలాగైనా కావాలి, నేను బతకాలి, భగవంతుడితో సంధి చేసుకున్నాడు, నేను నా జీవితాన్ని రేపు ఉపయోగిస్తాను, బయటికి వెళ్ళి సేవ చేస్తాను, మీరు కూడా ప్రామిస్ చేయండి, ఖచ్చితంగా ఆ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మళ్ళా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మీ లోపల ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలంటే మీరు ఒకే ఒక పని చేయాలి. 8 పాయింట్లు నేను మీకు చెప్పాను ఈరోజు. 1 ధైర్యం, 2 క్షమ, 3 కరుణ, 4 ప్రార్థన, 5 సమ్మతి, 6 సహనం, 7 ఆనందం, 8 ప్రేమ. ఈ 8 లక్షణాలు నిరంతరం మీలో ఉండేలా చూసుకోండి. ఇక ఆఖరిగా ఒకటి చెప్పి క్లోజ్ చేసేస్తా, అదేమిటంటే యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఏంటంటే, మీరు ఎవరన్నా సరే చూడండి, జంతువులు కానీ పక్షులు కానీ వాటికి ప్రాణం భయం వచ్చినప్పుడు ఏం చేస్తుంది మీకు తెలుసా? కొన్ని ఒక కోడిని చూసారా, కోడికి తెగులు వచ్చింది అనుకోండి, మామూలుగా ఆవులకి ఆ తర్వాత పెద్ద పెద్ద జంతువులకి ఏమైనా జబ్బులు చేస్తే మందు వేస్తారు, కోళ్ళకి వీటికి, కోళ్ళకి మేకలకి, ఎందుకంటే అవి మనకు ఉపయోగపడతాయి. అదే ఒక కుక్కను చూడండి, వీధిలో తిరుగుతాయి కదా కుక్కలు, డాగ్స్, దానికి జబ్బు చేసింది అనుకోండి ఎవరన్నా మందు వేస్తారండి? వీధి కుక్కకి ఎవరు మందు వేయడు. కానీ ఆ వీధి కుక్క మీకు కనపడదు, మీకు తెలుసలేదు, ఒక 3 రోజుల పాటు మీకు కనపడదు, అన్నానికి కూడా రాదు, అది మళ్ళీ 3 రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఆ 3 రోజులు ఏం చేస్తుందో నేను చెప్తాను మీకు, ఇవన్నీ నేను పరిశోధన చేసి చెప్తున్నా. ఆ వీధి కుక్క ఏం చేస్తుందంటే, ఆ 3 రోజుల పాటు ఎవరికి కనపడకుండా చెట్టుల్లోకో లేకపోతే ఆ దొంకల్లోకో వెళ్ళిపోయి మునగ తీసుకొని కూర్చుంటుంది. అంటే అలాగా ముడుక్కొని తను అలా రౌండ్ గా కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. దాదాపు ఒక 3 రోజుల పాటు ఆహారం మానేసి అది ఒక యోగ నిద్రలోకి వెళ్ళిపోతుంది. కావాలంటే మీ వీధుల్లో మీ ఊళ్ళల్లో జరిగి చూసుకోండి, అది అలా మురుక్కొని ఉంటుంది, ఎవరిని చూడదు, ఎవరితో మాట్లాడదు, అరవదు, కరవదు, తిండికి రాదు, 3 డేస్ కనపడదు ఎవరికి. దాని పేరే సమాధి. సమాధి అంటే చనిపోయాక వచ్చేది అనుకుంటున్నారు, కాదు. ఆ కుక్క ఏం చేస్తుందంటే తన లోపలికి తాను వెళ్ళి, కుక్క కూడా ఒక ఆత్మే కదండి, తన లోపలికి తాను వెళ్ళి తన చైతన్యాన్ని పెంచుకుంటుందండి, తన శక్తి పెంచుకుంటుందండి. 3 రోజుల తర్వాత తిరిగి ఊళ్ళోకి వస్తుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, లేదా ఎవరినన్ను కనుక్కోండి, ఖచ్చితంగా జరుగుతుందండి. సో ఇది నేను మీకు చెప్తున్నాను. ఒక కుక్క చేయగలిగింది మనం ఎందుకు చేయలేమండి చెప్పండి? మీరు ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు, ఎందుకు ఊరికే పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఎందుకు ఊరికే ఆలోచిస్తున్నారు? ఎన్ని అవతల పారేయండి, కళ్ళు మూసుకోండి, నిశ్చలంగా అయిపోండి. ఎంత సమయం దొరికితే అంత సమయం. మనకు ఒక కుక్క ఆదర్శం, మనకు ఒక కోడి ఆదర్శం, మనకు ఒక మేక ఆదర్శం, మనకు ఒక ఋషి ఆదర్శం. సీతమ్మ 3 రోజుల పాటు రావణాసుడు తీసుకెళ్లి ఆమెను బంధించినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఇదే చేసింది. పరమేశ్వరుడు ఇదే చేశాడు, అల్లా ఇదే చేశాడు, అల్లా 7 రోజులు అన్ని సృష్టించాడు అంటారు, ఎలా సృష్టించాడు? ఇదే చేశాడు. జీసస్ సమాధిలోకి వెళ్ళిపోయాడు, ఆయన ఒక రాతిలో పెట్టేసి ఒక గుహలో పెట్టి రాయబెట్టి 3 రోజులు పెట్టేస్తారు. ఆ 3 రోజులు భయంకరమైన గాయాలు, ఆయన ఇదే చేశాడు, మనం ఎందుకు చేయలేం? దాని పేరే ధ్యానం. ఈ యుగంలో దీన్ని ధ్యానం అన్నారు, ఆ యుగంలో తపస్సు అన్నారు, అంతే తేడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఆఖరిగా నేను చెప్తున్నాను, కళ్ళు మూసుకోండి, అలా నిశ్చలంగా కూర్చోండి, శ్వాసను గమనిస్తూ కూర్చోండి. అసలు ఎవరిని పట్టించుకోవద్దు, మీ శరీరానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్లు చూసుకుంటున్నారు. చక్కగా మీకు చూడండి, ఎంత మందిని భగవంతుడు ఎంత మందిని మీకు ఏర్పాటు చేశాడో వాళ్ళు చూసుకుంటారు, మీరేం వర్రీ అవద్దు. మీరు దైనందిన కార్యక్రమాలు అంటే తినడము, చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టేసి ఎంత తొందరగా కంప్లీట్ చేసి ఆ మనసు మీద అలాగే హాయిగా ఆనుకొని కూర్చోండి. ఎవరితో మాట్లాడద్దు, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో మీ అందరికీ నేను చెప్తున్నానండి, చాలా అద్భుతమైన సమయం మీ జీవితంలో, ఇది చాలా అద్భుతమైన సమయం. మీరందరూ ఖచ్చితంగా విన్ అయి బయటకు వస్తారు, కొత్త తరం తయారవుతుంది మీ దగ్గర నుంచి, కొత్త నవీన మానవుడు తయారవుతాడు మీ లోపల, ఆ భగవంతుడు తయారవుతాడు.